నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్ చైనాకి అనుమతులు లేకుండా సరఫరా చేసిన వ్యక్తి కాకాని అని విమర్శించారు. 100 మంది హిజ్రాలను తయారు చేసినోడు గోవర్ధన్ రెడ్డి అంటూ ఆరోపించారు. ఆయన గ్యాంగ్స్టార్గా తయారవుతున్నాడని మండిపడ్డారు. రాబోయే కర్ణాటక, కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కాకాని నిజస్వరూపంపై విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. జూన్ 4 తర్వాత కాకానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆధారాలతో సమర్పిస్తానని చెప్పారు. నేను పదే పదే చెప్తుండా, నువ్వు ల్యాండ్ మాఫియా అన్ని బయట తీస్తాం. ఒక లిక్కర్, ఒక డ్రగ్, ఒక మైనింగ్ మాఫియా, నువ్వు ల్యాండ్ మాఫియా, నకిలీ పత్రాల మాఫియా. అందుకని ఇదేదో నేను ఆయన నా మీద పోటీ చేశాడు కాబట్టి నేను చేసే అలిగేషన్స్ కాదు. నేను ఏ రోజు వదిలిపెట్టలే, ఏ ఇష్యూ వదిలిపెట్టలే. ఏదో సర్వేపల్లి ఓట్లకు పరిమితం కాదు, అటు కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే నేను వదిలిపెట్టలే. ఒక సబ్ ఇన్స్పెక్టర్ మరిపాడు, సబ్ ఇన్స్పెక్టర్ కారణంగా ఒక ఇద్దరు బీసీలు చనిపోతే నేను వదిలిపెట్టలే. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ మరిపాడు, కందమూరి నారాయణ లాకప్ డెత్ అంటే రూరల్ కాన్స్టిట్యున్సీ, అది సర్వేపల్లి కాదు. ఓట్ల కోసం రాజకీయం చేయటంలా నేను. చెలో నెల్లూరు, దద్దరీలు పోయింది 4 జిల్లాలు. ఢిల్లీకి పోయేసి వచ్చి ఆ ఫ్యామిలీని ఆదుకున్నాం. నేనేమంటానంటే సొసైటీలో ఒక అసాంఘిక శక్తులు పబ్లిక్ లైఫ్లోకి వస్తే, ప్రజా జీవితంలోకి వస్తే, ఒక కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతే, ఒక గనులు వెళ్ళిపోతే, ఒక ఇసుక మాఫియా తయారైతే ఏమైపోద్ది ఈ రాష్ట్రం, ఈ దేశం. దురదృష్టకరమైన పరిస్థితులు నడుస్తూ ఉండేది, దురదృష్టకరమైన పరిస్థితులు. అషమాషి కాదు ఇది. రేపు జూన్ 4 తర్వాత NDA ప్రభుత్వానికి ఏమి రిప్రజెంట్ చేయాలనో చేస్తా విత్ క్లియర్ ఎవిడెన్సెస్. ఏపీలో మా బాబు గారు ప్రభుత్వానికి దగ్గర నేను అన్నీ మొత్తం వాళ్ళు ముందు పెడతా, కర్ణాటక ప్రభుత్వం ముందు పెడతా, బోత్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు వరదాపురం మైన్ ఈ చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, డిఎంజీలు, కలెక్టర్లు, ఎస్పీలు విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను డిసెంబర్ 2 నుంచి పెడితే చీఎం కూడా కదలలేదు కదా. అదే డిసెంబర్ 21 ప్రైమ్ మినిస్టర్కి, సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషికి అండ్ సెంట్రల్ మైనింగ్ సెక్రటరీకి పెట్టా. జనవరి 1కి వచ్చిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు, అయిపోయిందిగా ఇల్లీగల్ మైనింగ్, అప్పుడు దాకా ఆపలేదుగా. అందుకని కేంద్రం జోక్యం చేసుకోవాలని అడుగుతున్నాను. ఏం కాకానికి వద్దనంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొత్తం కొమ్ములు వచ్చినాయా, నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా తయారవుతావా, నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా ప్రజలు ప్రాణాలు తీసాడు, నువ్వు ప్రజల ప్రాణాలు తీసినాడు నువ్వు. మళ్ళీ ఇప్పుడు అక్కడ రేవ్ పార్టీ ఏర్పాటు చేసి నీ కారు, నీ పాస్పోర్ట్, నీ స్టిక్కర్, నీ గ్యాంగ్, నీ పాత గ్యాంగ్ కలిసి కొకెయిన్ అండ్ డ్రగ్స్, మత్తు పదార్థాలు, కొకెయిన్, 18 మంది మహిళలు, ఆ మిగతా గ్యాంగ్ దుర్మార్గులు, ఈ డ్రగ్స్ వాడుకొని అన్సోషల్ ఎలిమెంట్స్, వాళ్ళందరికీ ఈయన కాకానికి పోతున్నట్టు రింగ్ మాస్టర్. వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.